బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా ఇందుపల్లి గ్రామంలో సుమారు 450 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉగాది నాడు మొదలుపెట్టి వసంత నవరాత్రులు శ్రీరామనవమి దాకా కూడా ఈ బందరాముడి కళ్యాణ రోజు ప్రార్థనలు ప్రసాదాలు పంపిణీ జరుగుతుంది. మా పూర్వీకులందరూ తమిళనాడు నుంచి వెలంగైమాన్ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. అక్కడ కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా 450 సంవత్సరాల నుంచి పేరి కామప్ప గారి కాలంలో మొదలైంది. ఇవాళ ఆరో తరం వారు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం మాకందరికీ. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఉగాది నాడు మొదలయ్యి శ్రీరామనవమి దాకా 9 రోజులు కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామనవమి నాడు గ్రామంలో శ్రీరామ దేవతల విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. ఈ బందరాముడి విగ్రహం నుంచి ఆ విగ్రహాలు తీసుకెళ్లిన తర్వాత బందరాముడి నిమజ్జనం చేశాక శ్రీరామచంద్రుల కళ్యాణం ఇక్కడ జరిపిస్తారు. ఈ పరంపర సుమారు 450 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఆరో తరం వాళ్ళు జరుపుతున్నారు. ఆరోగ్యం ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో అప్పటి నుంచి ఆరు తరాల నుంచి ఇలా కొనసాగిస్తున్నాము. మా ఊరిలో గత 400 సంవత్సరాల క్రితంగా ఈ బందరాముడిని పెట్టి పూజించుకోవడం జరుగుతుంది. ఇది మా పూర్వీకులు పేరి కామన్న గారు అని చెప్పి ఆయన బందరాముని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆనవాయితీ మానకుండా ఈ వసంత నవరాత్రులు ఉగాది రోజు మొదలుకొని శ్రీరామనవమి వరకు 9 రోజులు చేస్తారు. ఈ 9 రోజులు రాత్రి భజనలు చేసి ప్రసాదం అది పెడతారు. దానికి చేసి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ ఊరేగింపుని పల్లకి బందరాముడి మీదుగా వెళ్తే ఆ రోజు నుంచి ఆఖరి రోజుగా తీస్తారు. భాగంగా వడపప్పు పానకము ప్రసాదాలుగా పెడతారు. అది ఈ వాతావరణం వల్ల వచ్చే వేడిని తగ్గించడానికి కూడా అది సైంటిఫిక్ రీజన్గా చెప్పబడుతుంది. సో ఇలాగా మేము నవరాత్రులు వసంత నవరాత్రులు చేసుకోవడం గత 400 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది.